మొబైల్ మసాలా వారి ఫిలం నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కథ ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆ కథని మనం రెండు తరపే చూసేసాం. ఇప్పుడు అదే కథ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది అన్నమాట. సో 1982లో రామారావు గారు పార్టీ ప్రకటించిన సందర్భం నాటి కథ ఇది. అన్నానికి అలవాటు పడినట్టుగా అధికారానికి అలవాటు పడినటువంటి ఇద్దరు వ్యక్తుల, అదే భయన్న సత్యరంగయ్య, లంక గ్రామాల్లో సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ రావడంతో ఇరు వర్గాల్లో కలవరం, ఆధిపత్యం కోసం రక్తపాతం, సామాన్యులు బలైపోవటం, ఆ ప్రభావం సత్యరంగి దగ్గర పనిచేసేటువంటి పెదకాపు కుటుంబం పైన పడటం, తన అన్న కనిపించకుండా మాయమవుతాడు, ఇంతకీ పెదకాపు అన్న ఏమయ్యాడు, ఆత్మగౌరవం కోసం పెదకాపు ఏం చేశాడు, రామారావు ఎవరికి టికెట్ ఇచ్చాడు, 1960స్లో ఆ ఊళ్ళల్లో ఏం జరిగింది, అక్కమ్మ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో చూసేయాల్సిందని అన్నమాట. సో ఎస్, మొత్తానికి విరాట్ కర్ణ హీరోగా నటించినటువంటి ఆయన సరసన ప్రగతి శ్రీవాత్సవ కనిపించినటువంటి పెదకాపు యాక్చువల్లీ September 29th మన ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి మంచిగానే పేరైతే గనక తెచ్చుకుంది అండ్ ఇప్పుడు ఓటీటీలోకి అయితే వచ్చేసిందన్నమాట. శుక్రవారం నుంచి ప్రసారం అవుతుంది కాబట్టి మీరు అమెజాన్ ప్రైమ్లో చూసేసుకోవచ్చు పెదకాపు.